ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ప్రజా సమస్యలపై పరిటాల పల్లెబాట కార్యక్రమం 25వ రోజుల్లో భాగంగా తాలూరు మండలం నాగం బొట్లపాలెంలో అయ్యాలపాలెంలో వేడుకలు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒకటి సాధించలేదు అన్నారు. పడగొట్టడం విడగొట్టడం తప్ప ఏమీ లేదు అన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని పన్నులు వేసి ఇంటి పన్ను చెత్త పన్ను విపరీతంగా పెంచి పేదలను ఇబ్బందికి గురి చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమానికి ఇసాక్ అశోక్ తిమోతి కాంతారావు వెంకయ్య ఇజ్రాయెల్ సాయిబాబా సురేష్ వెంకటరెడ్డి సుబ్బారెడ్డి మాల్యాద్రి గోవిందు చౌడయ్య కృష్ణారెడ్డి శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు పల్లెబాట కార్యక్రమం భాగంగా తాలూరు మండలం నాగంపట్నం పాలెం 25వ రోజున మనం ఈరోజు ఇక్కడ విచ్చేస్తున్నాం. ఇక్కడికి ఈ సభకు అధ్యక్షులు వచ్చిన పెద్దలు ఇక్కడ నెంబర్ అయినటువంటి ఎంగయ్య గారికి ఇసా గారికి తిమూర్తి గారికి ప్రభు గారికి అట్లాగే సురేష్ గారికి ఇజ్రాయెల్ గారికి కాంతారావు గారికి ఇట్లా ముఖ్యంగా పెద్ద నరసింహారెడ్డి గారికి ఇట్లా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులు బతికే పరిస్థితి లేదని మనందరూ చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఈ విధంగా తీసుకుంటే ఈ రాష్ట్రం మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ట్యాక్సులు విధించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతంగా పేదల నుంచి విపరీతంగా దండుకుంటుంది. ఇంకా తీసుకుంటే ఇక్కడ ఈ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల మీద విపరీతమైన దాడులు మీ అందరూ తెలుసు. నిన్న కాడికొండలో ఒక మహిళ ఈ ప్రభుత్వం గురించి ఊరకు వివరించినందుకు ఆ మీద విపరీతమైన దాడి చేశారు. ఆమె ఏం చెప్పిందంటే ఈ పరిస్థితిలో ఎవరు కొనే పరిస్థితి లేదు తినే పరిస్థితి లేదు మా బతుకులు ఎలా బతకాలి మేము ఒక పేద మహిళమని ఆమె చెబితే ఆమె మీద దాడి చేశారు. మనందరం చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధానం. ఇంకా తీసుకుంటే ఎప్పటి నుంచో ఈ రాష్ట్రం మద్యం మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి ఆ రోజు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఏమైనా మద్యం మాఫీ ఆగిందా? పిచ్చల విడిగా డ్రగ్స్ హెరైన్ కొకైన్ ఇట్లా మధ్య ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రం ఉంది తప్పితే ఇంకొకటి కాదు. ఈ రాష్ట్రంలో ఏది కొనే పరిస్థితి లేదు. సాదా సేదా రైతులు కూలీలు ఏమైనా పనిచేస్తే కనీసం వాళ్ళకి ఆ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎంతోమంది దళితుల్ని మంచి మేధావులు చేస్తాం అని కోసం ఫారెన్ పంపించడానికి ఎడ్యుకేషన్ కూడా మన అందరం ఆ రోజు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇంకా దళితుల్ని ఉన్నతమైన వర్గాలు చేయడానికి ఆ రోజు ఇన్నోవా కార్డు ఆదుకుని తెలుగుదేశం పార్టీ మీ అందరూ తెలిసే కార్డు ఇచ్చింది. అలాంటి ఆలోచనతో చేసింది పరిశ్రమల్లో ఒక పర్సంటేజ్ ఇచ్చి ఇంట్రెస్టిస్గా తయారు చేయడానికి ఆ రోజు ప్రణాళిక చేసింది. ఈరోజు అలాంటి పరిస్థితే లేదు. ఎవరైనా మాట్లాడితే మాట్లాడలేకుండా వాళ్ళని ఆపడం తప్పితే వాళ్ళు దాని మీద మంచి అభివృద్ధి చేస్తారు దాని మీద అలాంటి ఇదిలేదు. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలు మీ అందరూ రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నారాచకాలు కూడా గెలిపిస్తే మీ రాష్ట్ర భవిష్యత్తు బంగారు బాట వేయగలం. కాబట్టి అందరూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి నారా చంద్రబాబు గెలిపిస్తేనే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం.